పరిస్థితిని హైలైట్ చేసింది. వైకాపా నేతల మెప్పు కోసం పోలీస్ దాడులు, అవమానం తట్టుకోలేక బాధితుల ఆత్మహత్యలు, నన్ను నా కుటుంబ సభ్యులను కొంతమంది కొట్టారు, నాకు న్యాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే ఫిర్యాదుదారిని చితకబాతారు, మా ఫ్లెక్సీలు ఎవరో చించేశారని వైకాపా నాయకులు ఫిర్యాదు ఇవ్వడమే తరువాయి, దళిత యువకుడు నాగమేఘాలపై స్టేషన్కి తరలించి అక్రమంగా నిర్బంధిస్తారు. అవమాన భారంతో మొన్నటికి మొన్న నంద్యాల జిల్లా గోప్పాడు మండలంలో 24 ఏళ్ల ఒకడు బాలనరసింహులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఘటన మరొక ముందే తాజాగా హోంమంత్రి తానేటి వంతి నియోజకవర్గం కొవ్వూరు మండలం దుమ్మేరులో దళిత యువకుడు బొంత మహేంద్ర బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రతిపక్షాలు ప్రశ్నించే వారిని కొందరు పోలీసు అధికార పార్టీ నేతలు ఆదేశాలతో అక్రమంగా నిర్బంధించి అవమానిస్తున్నారు. దీంతో బాధితులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి వారిలో అత్యధికులు దళితులే ఉండడం ఆందోళన కలిగిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు ఒకటి, జగన్కి ఎస్సీ ఓటింగ్ ఎక్కువ కాబట్టి దాన్ని జడగొట్టాలి. ఇక్కడ సాధారణంగా మీడియా పరిభాషలో చెప్పాలంటే ఒక విచిత్ర మనస్తత్వాన్ని కంట్రోల్ చేయడానికి ఒక సిస్టమేటిక్ కాన్సెప్ట్లో వెళ్తారు. మీడియా కనుక ఆత్మహత్యల్ని ప్రమోట్ చేస్తే ప్రతి ఒక్కడు ఆ రూట్లోనే పోతాడు. ఒకప్పుడు మనకు గుర్తు తెచ్చుకుంటే కార్పొరేట్ కళాశాలల్లో ఆత్మహత్యలు, అప్పుడు ఎందుకు డౌన్ ప్లే చేశారు? మనం కనుక ఆత్మహత్యల్ని గురించి రాసుకుంటూ వస్తే అది ప్రమోట్ అవుతారు అని చెప్పారు. నిజానికి ఏంటి, కార్పొరేట్ సంస్థల దగ్గర లంచాలు తీసుకుని వాళ్ళకి చివరికి మనిషి చచ్చిపోయినా వార్తలు రాసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇదేంటి, పొలిటికల్గా ఆత్మహత్యలు పెరగాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నా లేకపోతే ఇంకేదైనా సరే, ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక ఈ పాటి కోట్లాది మంది ఆత్మహత్య చేసుకోవాలి. పోలీస్ స్టేషన్ పిలిపించినందుకు ఆత్మహత్యలు చేసుకుంటే, తిట్టినందుకో లేకపోతే పిలిచినందుకు ఆత్మహత్య చేసుకుంటే, అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు ఆత్మహత్య చేసుకోలేక అసలు స్టేషన్ దాకే కోర్టు దాకా ఎందుకు, అందరూ దారిలోనే శవాలు అయిపోవాలి. ప్రతి ఇన్సిడెంట్ని ఒక విచిత్రమైనటువంటి ట్విస్ట్ చేస్తూ మనుషుల మెదళ్ళని ఏదో జరిగిపోతోంది అన్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి వైపుకి తీసుకువెళ్ళిపోతూ చివరికి అన్నం తింటున్న భయం కలిగించేటువంటి ఒక ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేయడం అన్నటువంటిది వీళ్ళ వార్తల యొక్క ఉద్దేశం. సహజ సంఘటనల్ని రెచ్చగొట్టడం, రెచ్చగొట్టిన సంఘటనల్ని హైప్ ఇయ్యటం అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం హైలైట్ చేస్తున్నటువంటి వ్యవహారం. లేకపోతే భారత్ ప్రత్యర్థి అసీస్ ప్రపంచకప్ ఫైనల్లో కంగారు జట్టు ఉత్కంఠపూర్వ దక్షిణాఫ్రికాపై విజయం. 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ప్రపంచకప్ ఫైనల్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో అసీస్ 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టీమిండియాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. బౌండరీలో మూత లేకున్నా, పరుగుల వరద పారకున్నా, స్వల్ప స్కోర్లే నమోదైనా సెమీస్ రసవత్తరంగా సాగింది. మొదట స్టార్క్ హేజిల్వుడ్ హెడ్ దాటి కుప్పకూలే ప్రమాదంలో పడ్డ దక్షిణాఫ్రికా, మిల్లర్ 101 అద్భుత పోరాటంతో 212 పరుగులు చేయగలిగింది. స్వల్ప ఛేదంలో అసీస్కు కంగారు తప్పలేదు. లక్ష్యాన్ని ఆ జట్టు 47.2 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి అతి కష్టంగా ఛేదించింది.